బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా అంటే స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి ట్రాక్ రికార్డున్న ఈ దర్శకుడితో ఒక్కసారైనా సినిమా చేయాలని వారు ఆశపడుతుంటారు. ఇటీవల ఫిదా అనే సినిమాతో అదిరిపోయే హిట్ అందించిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే ఆయనకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. శేఖర్ కమ్ముల చిత్రంలో కొత్త వారికి అవకాశం ఎప్పుడు ఉంటుంది, దీన్నే క్యాష్ చేసుకోవాలని చూశారు కొందరు మోసగాళ్లు. సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల చిత్రంలో కొత్త వారిని తీసుకుంటున్నట్లు ప్రకటన చేసి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఒక ఘరానా మోసగాడు. ఒక వెబ్సైట్లో శేఖర్ కమ్ముల పేరుతో ఒక యాడ్ ఇచ్చి ఈ చిత్రంలో నటించాలనుకునేవారు 15,000 రూపాయల నుండి 18,000 రూపాయల వరకు డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. దీంతో సినిమాల్లోకి రావాలని కోరుకున్న చాలామంది సదరు వెబ్సైట్లో ఉన్న యాడ్ ప్రకారం డబ్బులు డిపాజిట్ చేశారు. ఎవరికో ఈ విషయంపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు గుట్టు బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శేఖర్ కమ్ములను విచారించగా ఇది ఒక పెద్ద ఫ్రాడ్ అని తేలింది. దీంతో షాక్ కి గురైన శేఖర్ కమ్ముల బాధితులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు.